గత పదేళ్లు నాటి తెరాసలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని సనత్ నగర్ నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తలసానికి గెలిచిన సంతోషం కూడా లేదు. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులన్నీ రేవంత్ సర్కార్ బయట పెడుతుండటంతో గులాబీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కారులో కొనసాగిన ప్రయోజనం ఉండదని, లేనిపోని తలనొప్పులు తప్పవని గ్రహించిన తలసాని ఏ పార్టీ నుంచి గెలిచినా సరే గెలిచిన పార్టీలో మంత్రవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ లోకి వస్తానని, మంత్రి పదవి ఇవ్వాలని తలసాని పంపిన రాయబారాన్ని రేవంత్ రెడ్డి తిరస్కరించారని, అయితే తలసాని మాత్రం ప్రయత్నాలు మానలేదని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డిదేముంది, మొత్తం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్దేనని ఆ వైపు నుంచి తలసాని ప్రయత్నాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో తలసాని ఇటీవల సమావేశమయ్యారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని, తనకు మంత్రి పదవి ఇప్పించేందుకు సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని అఖిలేష్ యాదవ్ భరోసా ఇవ్వడంతో తలసాని సైలెంట్ గా ఉంటున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన హస్తంగుటికి చేరిపోయే అవకాశం ఉంది. అయితే మంత్రి పదవి ఇస్తేనే ఆయన పార్టీ మారాలనుకుంటున్నారు. ఆ మంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో ఓ యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమా అన్నదే సందేహంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.